సంఖ్యాకాండం 23-24 ఈ రెండు అధ్యాయాలలో దేవుని ప్రజలను ఆశీర్వదించిన బిలాము కనబడుతూ ఉన్నాడు. వాస్తవానికి అతడు ఆశీర్వదించడానికి పిలువబడినవాడు కాదు, కానీ శపించుటకు పిలువబడినవాడు. బాలాకు అనే రాజు వారిని శపించడానికి, అనగా ఇశ్రాయేలును శపించడానికి ప్రవక్తగా పేరు పొందిన బిలామును పిలిపించినాడు. ఇశ్రాయేలు ప్రజలను జయించుటకు చేత కానివాడు, ప్రత్యక్షంగా యుద్ధం చేయడానికి చేత కానివాడు, వారిని ఒక ప్రవక్త చేత శపించడానికని బిలామును పిలిపించినాడు. కానీ బిలాము శపించడానికి వినడానికి ముందుగా, దేవుడు నాకేం చెప్తాడో ఆ మాటను తప్ప ఇంక దేని పలకను అని అన్నాడు. కానీ ఆ తర్వాత అతడు బయలుదేరి వెళ్ళాడు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు వారిని శపించడానికి వీలే, కాబట్టి వారిని ఆశీర్వదించడానికే దేవుడు బిలామును వాడుకున్నాడు. సంఖ్యాకాండం 23-24 ఈ రెండు అధ్యాయాల్లో కూడా ఆ సంగతి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికని పిలిపించగా, బిలాము వారిని మూడు పర్యాయాలు ఆశీర్వదించగా, బాలాకు కోపడ్డాడు. నిన్ను శపించడానికి పిలిపించాను, కానీ అట్లు కాకుండా నువ్వు వారిని ఆశీర్వదించావు అని బాలాకు అతని మీద కోపడగా, రాజు కోపడగా బిలాము అతనితో మంచి మాటలే అన్నాడు. ఆయన పలకమన్నది నేను పలకాల్సిందే కదా, ఆయన పలకమన్న మాట, దేవుడు పలకమన్న మాట పలకకుండా కాని మాట నేనెట్లా పలుకుతాను అన్నాడు. అయినా సరే నీకు ఒక మాట చెప్తున్నాను వినమని చెప్పి ఒక మాట చెప్పాడు. అదేమిటో ప్రకటన గ్రంథము 2:14 కనబడుతుంది, చదవండి. అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా బలించిన వాటిని తినట్లును జాగ్రత్తం చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అని అక్కడ వ్రాయబడింది. బిలాము వెలుతూ వెలుతూ బాలాకునకు ఒక బోధ చేశాడు. ఈ ప్రజలను శపించడం నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఈ ప్రజలు పాడు కావాలంటే మన వలన కానే కాదు. ఈ ప్రజలు పాడు కావాలంటే వారి వలన మాత్రమే అవుతుంది. కానీ అందుకు చేయవలసిన పని ఏమిటంటే, దేవతలకు బలి అర్పించి వాటిని భుజించడానికి రమ్మని పిలువు. అలాగే స్త్రీలను ప్రేరేపించి వారితో వ్యభిచారం చేయలా ఉన్నా ప్రేరేపించు, చాలు, నీ ఉద్దేశం నెరవేరుతుంది అని అన్నాడు. సరే, శపించకపోయినా చెప్పగలిగింది మాత్రం చెప్పావులే అని బిలాము విషయమై బాలాకు సంతోషించి సరిగ్గా అదే పని చేశాడు. 25 వారిని, అనగా ఇశ్రాయేలును, మోయాబు ఇశ్రాయేలు స్త్రీలు, ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి పైగా వారి దేవతల బలులకు అర్పించిన వాటిని భుజించి అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, బాలాకు రాజు వారిని శపించలేకపోయాడు, బిలాము వారిని శపించలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు తమకై తామే శాపమును తమ మీదకు తెచ్చుకొనుచున్నారు. ఈ సంగతిని గ్రహించాలని నేను మనవి చేయించుకున్నాను.